పాయసానము కన్నను జున్ను జున్నుగడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్యపరిమలం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేసినాను ఆశ్రిత పోషణంంత విలాసమునన్ మనీషి విద్యాశ్రమతత్వవిత్వమున దాన గుణాభిరతిన్ సమస్త వర్ణాశ్రమ ధర్మరక్షణ మహామహిమన్ మహి నొప్పు సర్వలోకాశ్రయుడు ఆదిరాజనిభుడు అత్యకలంక చరిత్ర అత్యకలంక చరిత్ర సంపదన్ సర్వలోకాశ్రయుడనే బిరుదుగలవాడు మిక్కిలి నిర్మలమైన శీల సంపదలో మనువు నలుడు నహుషుడు మొదలైన పూర్వపు సమానమైన వాడు అయిన రాజరాజు తనను ఆశ్రయించిన వారిని రక్షించడం చేతను అధికమైన విలాసం చేతను పండితుల విద్యల ఎందలి పరిశ్రమ యొక్క సత్యస్వరూపమును తెలుసుకొనడం చేతను దాన గుణంలోని ఆసక్తి చేతను అన్ని వర్ణాల ఆశ్రమాల విద్యుక్త ధర్మాలను రక్షించటంలోని గొప్ప మహిమ చేతను భూమి ఎందు ప్రకాశిస్తూ ఉన్నాడు ఇన్ని గుణాలన్నింటిలో పూర్వపు రాజులతో సమానుడై రాజరాజు భూమి యందు ప్రకాశిస్తాడని కూడా చెప్పవచ్చును వెంచుచు బులధరణిపతులన్ అదిమి కప్పంబుల ముదముతో గొనుచును బలిమియని భూమి వలయపతుల ఉక్కడగించుచు దిక్కుల తన యాజ్ఞ వెలిగించుచును విప్రకులము శరణన్నగాచుచు భీతులన్ అగ్రజన్ములకు ననుగ్రహమున చారు తర మహాగ్రహారం దేవభోగముల మహావిభూతి తన రజేయుచు ఇట్లు మనుమార్గుడగు విష్ణువర్ధనుండు వంశవర్ధనుండు ఇట్లు మనుమార్గుడగు విష్ణువర్ధనుండు వంశవర్ధనుండు తన రాజ్యంలోని జనులను ప్రేమతో వృద్ధి పొందిస్తూ ఇతర రాజ్యాలను ఏలే రాజులను అణచి సామంత రాజులిచ్చే ధన రూపమైన పన్నులను సంతోషంతో గ్రహిస్తూ బలగర్వం చేత కప్పం ఇవ్వకుండా నిరాకరించిన రాజుల గర్వం అడగిస్తూ అన్ని దిక్కులలోనూ తన ఆజ్ఞను సాగేటట్లు చేస్తూ బ్రాహ్మణ సమూహమునిలా రక్షిస్తూ భయంతో శరణాగతులైతే అట్టివారిని కాపాడుతూ భూసురులకు దయతో అందమైన అగ్రహారాలనిస్తూ దైవాలకు జరుగవలసిన ధూప దీప నైవేద్యోత్సవాది కైంకర్యాలను గొప్ప వైభవంతో కొనసాగిస్తూ ఈ విధంగా వంశాన్ని పెంపొందించేవాడు పూర్వం మనువు అనుసరించిన మార్గాన్ని అనుసరించేవాడు అయిన రాజరాజ నరేంద్రుడు అఖిల జలధివేలా వలయ వలయిత వసుమతి వనితా విభూషణంబైన వేంగి దేశంబునకు నాయక రత్నంబునుంబోని రాజమహేంద్రపురంబునందు మహిమతో పరమానందంబున ననవరత మహామహి రాజ్య అనుభవించుచు సకల భువన లక్ష్మీ విలాస నివాసంబైన రమ్య హర్మ్య తలంబున మంత్రి పురోహిత సేనాపతి దండనాయక దౌవారిక మహాప్రధాన సామంత విలాసిని పరివృతుండై అపార శబ్దశాస్త్ర పారగులైన వైయాకరణులను భారత రామాయణాద్యనేక పురాణ ప్రవీణులైన పౌరాణికులను మృదు మధుర రస అవార్ధ వచన రచనా విశారదులైన మహాకవులును వివిధ తర్క విగాహిత సమస్త శాస్త్ర సాగర గరీయ ప్రతిభులైన తార్కికులను ఆదిగా గలుగు విద్వ్జనంబులు పరివేష్టించి కొలుచుచుండ విద్యా విలాస గోష్ఠీ సుఖోపవిష్ణుండై ఇష్టకథా వినోదంబుల నుండి ఒక్కనాడు నాలుగు సముద్రాల గుండ్రని చెలియలి కట్టల చేత చుట్టబడిన భూమి అనిడి స్త్రీకి అలంకారమైన తూర్పు చాళుక్యులు పాలించే వేంగి దేశానికి హారానికి నడుమ నుండే నాయక పోలిన రాజమహేంద్ర నగరంలో ఇంద్రుడి వైభవం వంటి వైభవంతో అధికమైన సంతోషంతో ఎడతెగని గొప్ప భూరాజ్యం వలన కలిగే సుఖాలు అనుభవిస్తూ సర్వలోకాలలోని సంపద యొక్క విలాసానికి స్థానమైన సుందరమైన సౌధ ప్రదేశంలో మంత్రులు పురోహితులు సేనానాయకులు ద్వారపాలకులు మహామంత్రులు సామంతరాజులు సుందరాంగులు చుట్టూ కొలువుదీరి కూర్చుండి ఉండగా అంతం లేని వ్యాకరణ శాస్త్రాన్ని తుదిముట్ట అభ్యసించిన వ్యాకరణ పండితులను భారతం రామాయణం మొదలగు పెక్కు పురాణాలను ప్రవచించటంలో నేర్పరులైన పురాణ పండితులను లలితములను తీయనివియును శృంగారాది రసాలతోనూ భావాలతోనూ ప్రకాశించే కొత్త అర్థాలు కలిగినట్టి అయిన వాక్యాలను రచించడంలో నిపుణులైన గొప్ప కవులను పలు విధాలైన తర్కశాస్త్ర శాఖల సహాయంతో ప్రవేశించబడిన సర్వశాస్త్రాలని సముద్రాలు గల అధిక ప్రజ్ఞావంతులైన తర్కశాస్త్ర పండితులను మొదలుగాగల పండితజనులు చుట్టూ చేరి సేవిస్తూ ఉండగా విద్యలకు సంబంధించిన లీలలతో కూడిన చర్చలతో సుఖంగా కూర్చుండి ప్రియములైన కథలతోనూ వినోదాలతోనూ ఉండి ఒక్కనాడు తన కుల బ్రాహ్మణున్ అనురక్తున్ అవిరళ జపహో తత్పరు విపుల శబ్దశాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతు పాత్రున్ ఆపస్తంభ సూత్రు ముద్గల గోత్ర జాతు సద్వినుతావదాత చరితు లోకజ్ఞున్ ఉభయ భాషా కావ్య భాషాకావ్యరచనాభిశో సత్ప్రతిభాోగ్యు నిత్యసను మత్యమరాధిపాచార్యు సుజను నన్న పార్యుజూచి పరమధర్మవిధుడు వరచలుక్యాన్వయాభరణుడు ఇట్టులనియే కరుణతోడా పరమధర్మవిధుడు వరచలుక్యాన్వయాభరణుడు ఇట్టులనియే కరుణతోడా తన వంశంలో తండ్రి తాతల నుండి పారంపర్యంగా వస్తున్న బ్రాహ్మణుడు తనయందు ప్రీతి గలవాడు నిరంతరం జప హోమాలు చేయడంలో ఆసక్తిగలవాడు విస్తృతంగాను విశదంగాను శబ్దాల స్వరూపాన్ని నిర్ధారణ చేసినవాడు వేదమంత్ర భాగాన్ని అధ్యయనం చేసినవాడు బ్రహ్మాండ పురాణం మొదలైన అనేక పురాణాలలోని విజ్ఞానం పట్ల ఆసక్తి కలవాడు అర్హుడును ఆపస్తంభ సూత్రుడును ముద్గల ముని గోత్రంలో పుట్టినవాడు సుజనుల చేత పండితుల చేత నుతింపబడిన నిర్మలమైన శీలం గలవాడు లోకజ్ఞత గలవాడు ఎల్లప్పుడూ సత్యమే పలికేవాడు బుద్ధిలో బృహస్పతి వంటివాడు సజ్జనుడు అయిన నన్నయ్య భట్టును చూసి పరమధర్మవేత్త శ్రేష్టమైన చాళుక్య అలంకారమైన వాడు అయిన రాజరాజ నరేంద్రుడు దయతో ఈ విధంగా పలికాడు విమల మతిన్ పురాణములు వింటిననే అర్ధధర్మశాస్త్రముల తిరంగిరింగితిని ఉదాత్తరసాన్విత కావ్యనాటక క్రమములు పెక్కుసూచితి జగత్పరిపూజ్యములైన ఈశ్వరాగమములందు నిల్పితి ప్రకాశముగా హృదయంబు భక్తితోన్ జగత్పరిపూజ్యములైన ఈశ్వరాగమములందు నిల్పితి ప్రకాశముగా హృదయంబు భక్తితోన్ నిర్మలమైన మనస్సుతో అనేక పురాణాలు విన్నాను అర్ధశాస్త్రాల ధర్మశాస్త్రాల పద్ధతిని తెలుసుకున్నాను ప్రౌఢాలు రసభరితాలు అయిన రఘువంశాది కావ్యాల యొక్క శాకుంతలాది నాటకాల యొక్క తీరులు అనేకం చవిచూశాను లోకానికి మిక్కిలి పూజనీయాలైన శైవాగమ శాస్త్రాలయందు ప్రసిద్ధంగా చిత్తాన్ని భక్తితో స్థిరంగా ఉంచాను అయినను నాకు ననవరతంబును శ్రీ మహాభారతంబునందలి అభిప్రాయంబు పెద్దదయ్యుండు శాస్త్ర కావ్య నాటక ఆగమాదులను చదివినప్పటికీ నాకు శ్రీమద్ మహాభారతంలోని తాత్పర్యము తత్వమే వాటన్నింటికంటే గొప్పదిగా అనిపిస్తుంది ఇవి ఏ నుంబులయుండు పాయ భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్

బ్రాహ్మణుల సముదాయాన్ని తృప్తి పొందించడంలో మిక్కిలి గొప్ప ప్రీతి భారతాన్ని వినటంలో ఆసక్తి పద్మాల వంటి శివుడి పాదాలను ధ్యానించడంలో పూజించడంలో ఉండే గొప్ప వేడుక ఎల్లప్పుడూ దానం చేసే స్వభావం కలిగి ఉండడం నిరంతరం సత్పురుషులతోడి సహవాసం చేయడం అనే ఈ ఐదు నా హృదయంలో మిక్కిలి ప్రీతికరములై ఎల్లప్పుడూ ఉంటాయి తప్ప ఎప్పుడూ తొలగిపోవు హిమకరుదొట్టి పూరు భరతేశ కురు ప్రభు పాండు భూపతుల్ క్రమమున వంశకర్తలనగా మహినొప్పిన నొప్పిన అస్మదీయ వంశమున ప్రసిద్ధులై విమల సద్గుణ శోభితులైన పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగన వినంగీష్టమింతయున్ పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ అభీష్టమెంతయున్ చంద్రుడు మొదలుకొని పూరువు భరతుడు కురురాజు పాండురాజులనేవారు వరుసగా వంశాన్ని స్థాపించి కొనసాగించిన వారు కాగా భూమియందు అలరారిన మా వంశంలో మిక్కిలి ప్రఖ్యాతులై స్వచ్ఛమైన యోగ్యమైన గుణాలతో ప్రకాశించిన సజ్జనులైన పాండవుల యొక్క చరిత్ర వినడం నాకెల్లప్పుడూ ప్రీతికరమై ఉంటుంది అమల అమలసువర్ణశురమీ కపిలంబగుశతంబును ఉత్తమ బహువేద విప్రులకు దానము దానముశేసి తత్ఫలంబు తమ సమకూరు భారతకథాశ్రవణిరతిన్ మదీయ చిత్తమున నిశంబు భారతకథాశ్రవణ ప్రవణంబావున పరిశుద్ధమైన బంగారపు తొడుగుతో కూడిన కొమ్ములును గిట్టలను కల కపిల వర్ణం గల వంద ఆవులను యోగ్యులు వేదం అధ్యయనం చేసిన వారు అయిన పలువురు బ్రాహ్మణులకు దానం చేసిన ఆ ఫలితం భారత కథను వినే ఆసక్తి చేత తప్పక కలుగుతుంది నా హృదయం కూడా భారత కథను వినాలి అని కుతూహలపడుతూ ఉంది కాబట్టి జననుత కృష్ణద్వైపాయనముని వృషభాభిత మహాభారతరూపితార్థమేర్పడ తెనుగున రచయింపు అధిక ధీయుక్తి జనులచేత కీర్తింపబడే ఓ నన్నయ కవీంద్ర వ్యాసముని శ్రేష్ఠుని చేత చెప్పబడిన మహాభారతంలో తెల్పబడి నిరూపింపబడిన అర్ధం తేట తెల్లమయ్యేటట్లు అధికమైన బుద్ధి సంపద అలరారగా తెలుగు భాషలో రాయుము బహుభాషల బహువిధముల బహుజనముల వలన వినుచు భారత బస్పృహులగు వారికి నెప్పుడు బహుయాగంబుల ఫలంబు పరమాధమిల అని ఆనతిచ్చిన విని అక్కవి వరుండిట్లనియే అనేక భాషలలో అనేక ప్రక్రియలలో పలువురు జనుల వలన భారత కథను వింటూ అందులో అధికమైన ఆసక్తిని పెంచుకున్న వారికి అనేక యజ్ఞాలు చేయడం వలన కలిగే ఫలితం గొప్ప ప్రయోజనముగా సమకూరుతుంది అని రాజరాజు ఆజ్ఞాపించగా విని కవిశ్రేష్ఠుడైన నన్నయ్య ఈ విధంగా పలికాడు అమలిన సముదయంబుల నిన్నను సర్వేదాస్త్రముల ముదంబున బుందను బుద్ధి బాహు విక్రమమున దుర్గమార్ధ జల గౌరవ భారత భారతీ సముద్రముదరి ఆకాశంలోని నక్షత్ర సమూహాలను లెక్కించడానికి అన్ని వేదాల శాస్త్రాల సంపూర్ణ సారాన్ని సంతోషంతో గ్రహించడానికి బుద్ధి అనే భుజ బలంతో పొందశక్యము కాని అర్ధమనే నీటి యొక్క విస్తృతితో కూడిన భారత వాంగ్మయ సముద్రాన్ని దాటేట్లుగా ఈదడానికి బ్రహ్మకైననూ శక్యమవుతుందా కాదు కదా అయినను దేవా నీ అనుమతంబున విద్వ్జనంబుల అనుగ్రహంబునం చేసి నా నేర్చు విధంబునన్ ఈ కావ్యంబు రచయించదనని రాజరాజా భారతాన్ని రచించడం అసాధ్యమే అయినా మీ ఆజ్ఞచేతను పండితజనుల దయచేతను నాకు తెలిసిన విధంగా యథాశక్తిగా ఈ మహాభారత కావ్యాన్ని రచిస్తాను అర్కషడాస్య మాతృ సరస్వతీ గిరిసుక దుర్భర తపో దుర్భరతపోవాధికు గురున్ పద్య విద్యకునాద్యున్ అంబురుహ గర్భనిభున్ ప్రచేత భక్తిదలంచుచున్ ప్రచేతసుపుత్రు భక్తిదలంచుచున్ విష్ణువు శివుడు బ్రహ్మ వినాయకుడు సూర్యుడు కుమారస్వామి తల్లి అయిన లక్ష్మి సరస్వతి పార్వతి మొదలైన దేవతల సమూహానికి నమస్కారం చేసి అధికమైన తపస్సంపద చేత గొప్పవాడు అజ్ఞానాన్ని తొలగించే ఆచార్యుడు పద్యశ్లోకరచనా సంప్రదాయాన్ని ప్రవర్తింపజేయడంలో ఆది కవియు బ్రహ్మతో సమానుడు అయిన ప్రచేతసుడి కుమారుడైన వాల్మీకిని భక్తితో స్మరిస్తూ భారత భారతీశుభగస్తిచయంబులజేసి ఘోర సంసార వికారజాల విజృంభముపాచి సూరిచేతో రుచిరాబ్జబోధనరతుందగు దివ్యున్ పరాశరాత్మజాంభోరుహమిత్రున్ పరాశరాత్మజ అంభోరుహమిత్రున్గొల్చి మునిపూజితు భూరియశో విరాజితున్ భారతంలోని వాక్కులనే మంగళకరములైన కిరణ సముదాయాల చేత భయంకరమైన సంసారంలోని వికృతులు అనే దట్టమైన చీకట్ల యొక్క అతిశయాన్ని పోగొట్టి పండితుల హృదయాలనే ప్రకాశించే పద్మాలను వికసింపజేయడంలో ఆసక్తిగలవాడు యోగ్యుడు దేవతాతుల్యుడును మునులచే పూజింపబడినవాడు అధికమైన కీర్తిచేత ప్రకాశించేవాడు అయిన వ్యాసుడనే సూర్యుడిని సేవించి అంతేకాక ఇంకను పరమ వివేక సౌరభ విభాసిత సద్గుణ విభాసి సకల గమ్య సుతీర్థములై మహామనోహరసుచరిత్రన పయ పరిపూర్ణములైన సరసీవనంబుల ముదం బునరన్ వేడుకన్ ముదంబొనరన్ కొనియాడి వేడుకన్ గొప్ప జ్ఞానమనే పరిమళంతో ప్రకాశించే మంచి గుణముల సమూహమనే పద్మాల సముదాయము చేత అందమైనవియ్ అందరికినీ చేరదగిన మంచి రేవులనే పూజ్యులైన పండితులు కలవై మిక్కిలి ప్రీతికరములైన మంచి వర్తనలనే పవిత్ర జలాలతో నిండినవైన పండితుల సభల మధ్య భాగాలనే సరస్సుల సమూహాలను సంతోషమలరారగా ప్రీతితో ప్రశంసించి పాయక పాక శాసనికి భారత ఘోర రణంబునందు నారాయణునట్లు వానసరామర వంశ విభూషణుండు నారాయణ భట్టు వాంగ్మయరంధరుడు తనకిష్ఠుడున్ సహాధ్యాయుడునైన వాడు తోడై నిర్వహింపగన్ భారత వీరుల మధ్య జరిగిన భయంకరమైన కురుక్షేత్ర సంగ్రామంలో సారధియై విడువక అర్జునుడికి కృష్ణుడి వలె వానస అనే బ్రాహ్మణ వంశానికి అలంకారమైనవాడు అనేక సారస్వతాలలో సమర్థుడు తనకు ప్రియమిత్రుడైన సహపాఠీయును అయిన నారాయణ భట్టు అనే పండితుడు అనుకూలంగా సహాయుడై నెరవేర్పగా సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కవితార్థ యుక్తిలోనలునాన్ ఇతరులక్షర రమ్యతనాదరింప సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కవితార్థ లోన్ ఆరసి మేలునాన్ ఇతరులు అక్షర రమ్యతన్ ఆదరింప ನಾನಾ ರುಚಿರಾರ್ಧ ಸೂಕ್ತಿ ನಿಧಿ ನನ್ನಯ ಭಟ್ಟು ಸೂಕ್ತಿ ನಿಧಿ ನನ್ನಯ ಭಟ್ಟು ತ್ಯುಂಗುನನ್ ಮಹಾಭಾರತ ಸಂಹಿತ ರಚನ ಬಂಧುರುಡೈಯ್ಯೆ ಜಗದ್ಧಬುಗನ್ ಮಹಾಭಾರತ ಸಂಹಿತ ರಚನ ಬಂಧುರುಡೈಯ್ಯೆ ಜಗತ್ ಹಿತುಗನ್ కవి పొంగవులు ప్రశస్తమైన బుద్ధితో ప్రసాద గుణముతో కూడిన కథలయందునో కవిత్వమందునో గల మనోహరములైన అర్థాలతోడి కూడికను లోపల తరచి తరచి గ్రహించి బాగు బాగు అని ప్రశంసించగా సామాన్యులు వీణులకు విందు చేకూర్చే అక్షరాల కూర్పులోని సౌందర్యాన్ని మెచ్చుకోగా హృద్యమైన అర్థాలతో కూడిన సుభాషితాలకు నీతులకు జాతీయాలకు అనేక విధాలైన రమణీయార్థ ప్రతిపాదకాలైన సుందర కవితాభివ్యక్తులకు నిధానమైన నన్నయ భట్టు లోకానికి శ్రేయస్సు కలిగేటట్లు మహాభారతం అనే వేదాన్ని రచించడానికి సిద్ధపడినాడు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు